Hi friends, welcome to Telugu Tech Zone. Friends, ivalti video lo nen meetho discuss cheyaboyedi entante Telangana 10th class exam ki sambandhinchi evaithe students ki internal marks allot chesaro aa internal marks list anedi maniki dadapu vachesindi. ఇవైతే మనకి గవర్నమెంట్ తరపున వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్లో మీకు అనేది విజిబుల్గా ఉంటుంది, మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నిజానికి అది ఎలా చూడాలి, ఆ వెబ్సైట్స్ ఏంటి, ఆ వెబ్సైట్స్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి, అందులో మన నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా చాలా డీటెయిల్స్ గురించి అయితే నేను ఇవాళ వీడియోలో అయితే చెప్పబోతున్నా. మెయిన్గా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు ఎగ్జామ్ హాల్ టికెట్ ఎలా అయితే చూసుకున్నారో, అంటే తెలంగాణ ఇంటర్మీడియట్కి టెన్త్ క్లాస్కి సంబంధించి ఏదైతే హాల్ టికెట్ మీరు అయితే చూసుకున్నారో, సేమ్ అదే ప్రొసీజర్లో ఇదైతే ఉండబోతుంది. కాబట్టి వీడియో అయితే క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఇంకా బ్రేకింగ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్ అందరికీ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మరీ ముఖ్యంగా మన తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒక లింక్ అయితే తీసి పెట్టుకున్నా. ఈ లింక్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లేదంటే కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు ఈ లింక్. ఇప్పుడు నేను ఈ లింక్ మీ క్లిక్ చేసి ఈ లింక్ నేను ఓపెన్ చేసినట్టయితే నాకు ఇలా తెలంగాణకు సంబంధించి నేను ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే ఓపెన్ చేశాను. ఆ లిస్ట్ నాకు ఇక్కడ ఓపెన్ అయింది. నేను దీన్ని లాగౌట్ చేసేసా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది తెలంగాణకు సంబంధించి టెన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్లో అంటే మీకు ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ప్రతి స్కూల్కి ఒక్కొక్క కోడ్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆ కోడ్ని యూజ్ చేసి మీరు ఇందులో లాగిన్ అయ్యి మీ నేమ్ చెక్ చేసుకొని అందులో మీకు ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి, అంటే ఇంటర్నల్ మార్క్స్ మీ స్కూల్ వాళ్ళు ఎలా అలాట్ చేశారు, మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఆ స్టెప్స్ అన్ని నేను క్లియర్గా వన్ బై వన్ అయితే ఇక్కడైతే మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెయిన్గా మనకు ఏదైతే స్కూల్ కోడ్స్ ఉన్నాయో అవి మనకు పాత స్కూల్ కోడ్స్, ఇప్పుడు కొత్త స్కూల్ కోడ్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ న్యూ స్కూల్ కోడ్స్ అని మనకి ఒక లిస్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు న్యూ స్కూల్ కోడ్స్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఒక లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ డౌన్లోడ్ అయిన లిస్ట్ చూసుకున్నట్టయితే మీకు ఏదైతే ఇక్కడ చూడొచ్చు, ఓల్డ్ స్కూల్ కోడ్స్ అలానే న్యూ స్కూల్ కోడ్స్, మనకి స్కూల్ కోడ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఆ స్కూల్ కోడ్స్ అనేది మీకు ఇక్కడైతే క్లియర్గా విజిబుల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు నాకు తెలిసినంతవరకు ఇక్కడ కేవలం 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే వీళ్ళు మెన్షన్ చేశారు, మిగిలినవి కూడా త్వరలో అప్డేట్ చేసేటట్లున్నారు. బట్ ఇక్కడ మనకు చూసినట్టయితే మనకి డిస్ట్రిక్ట్ కోడ్ ఇచ్చారు, అలానే న్యూ డిస్ట్రిక్ట్ కోడ్ ఇచ్చారు, అలానే మనకి స్కూల్ కోడ్స్ ఇచ్చారు, అలానే దానికి సంబంధించిన స్కూల్ కోడ్స్ అనేవి ఇచ్చారు. ఈ స్కూల్ కోడ్స్ మీ స్కూల్ది ఏది అని మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీరు మీ స్కూల్ యొక్క కోడ్ ఏంటో కనుక్కోండి. మేము జస్ట్ విజిబుల్కి ఈ లిస్ట్ మీకు చూపిస్తున్నా, కానీ మీకు ఈ లిస్ట్లో పని లేకుండా మీరు స్కూల్ వాళ్ళకి కాల్ చేసి మన స్కూల్ కోడ్ ఏంటి అని అడిగినా వాళ్ళైతే మీకు ఇలా ఒక 5 నెంబర్స్ ఉన్న కోడ్ అయితే మీకు కన్ఫామ్గా చెప్తారు. ఇలా 5 నెంబర్స్ ఉన్న కోడ్ మీకు వచ్చిందంటే మీ ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని అన్నది మీరే తెలుసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూసినట్టయితే ఇక్కడ నేను ఫస్ట్ది ఒక కోడ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కోడ్ని నేను కాపీ అయితే చేస్తున్నా. ఇలా కాపీ చేసిన తర్వాత నేను ఏదైతే తిరిగి వెబ్సైట్లోకి వచ్చేసా. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్గా మీ స్కూల్కి సంబంధించింది. ఇందులో మీరు ఎటువంటి ఏంటి చేంజెస్ చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్టయితే మేబీ మీకు మీ మీద క్రిమినల్ కేసు కూడా ఇలాంటివి వస్తాయి. కాబట్టి మీరు ఎంత కేర్ఫుల్గా ఇలాంటి వర్క్ చేయాలంటే అంత కేర్ఫుల్గా మీరైతే మైండ్లో పెట్టుకొని చేయాలి. ఇక్కడ మెయిన్గా ఎంటర్ యూజర్ నేమ్ అనే దాని మీద నేను ఏదైతే కోడ్ కాపీ చేశానో అది పేస్ట్ చేస్తున్నా. మనకి యూజర్ నేమ్ అయితే తెలిసింది. మరి పాస్వర్డ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ పాస్వర్డ్ మీ స్కూల్ నేమో లేదంటే ఇంకేదో ఇంకేంటివి ఉండదు. మీరు ఏదైతే స్కూల్ కోడ్ ఉందో సేమ్ అదే మీరు పాస్వర్డ్గా కూడా ఎంటర్ చేయండి. అంటే అదే కాపీ పేస్ట్ చేసినట్టయితే మీకు యూజర్ నేము పాస్వర్డ్ రెండు వచ్చేస్తాయి. ఇలా మీరు లాగిన్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా పేజ్ ఓపెన్ అయినప్పుడు మీరు ఇందులో ఎక్కడ ఏంటివి మిస్టేక్ అయితే చేయొద్దు, ఏంటివి మీరు అదర్ దాన్ ఏంటివి మీరు క్లిక్ చేయొద్దు, నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో కానీ మీకు ఇంటర్నల్ మార్క్స్ ఓపెన్ అవుతాయి. అంతకుమించి మీరు ఎటువంటిది క్లిక్ చేయాల్సిన అవసరమే అయితే లేదు. ఇలా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా కన్ఫర్మ్ స్కూల్ ఇదంతా మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఇంకో సర్వర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే ఇలా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అంటే మీకు స్కూల్ నేమ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు జెడ్పీపీ హై స్కూల్, ఇక్కడ వాళ్ళు ధల్మగిడ్డ అని సంథింగ్ ఇచ్చారు. అది డిస్ట్రిక్ట్ నేమో లేదంటే ఊరు నేమో నాకైతే ఐడియా లేదు. బట్ ఇక్కడైతే వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేశారు. ఇలా మీరు చూసినట్టయితే మనకు స్టూడెంట్ నేము అలానే క్లయింట్ ఐడి ఇలా చాలా అనేది మనకైతే మెన్షన్ చేశారు. బట్ ఇందులో మీరు ఏది క్లిక్ చేయదండి, మీరు ఇందులో మెయిన్గా
మీరు ఇలాంటివేవి క్లిక్ చేయకుండా ఓన్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటర్నల్ మార్క్స్ ఎంట్రీ అని ఉంది కదా, మీరు దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే ఆ స్కూల్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు విజిబుల్ అవుతానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ కింద పేజెస్ చూసినట్టయితే 1 to 10 ఇంకా ఎక్కువే పేజెస్ అయితే ఉన్నాయి. వాళ్ళకి మ్యాక్సిమం ఇది హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది 2033101367. ఈ రోల్ నెంబర్ మీరు గుర్తైతే పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఇది ఎప్పుడన్నా రిజల్ట్ చూసేటప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ మన ఇంటర్నల్స్కి వచ్చినట్టయితే ఇక్కడ ఇవన్నీ నేమ్స్, స్టూడెంట్ నేమ్ పైన ఉన్న స్టూడెంట్ నేమ్, అలానే కింద ఉన్నది ఫాదర్ నేమ్. అలా మీరు కొంచెం పక్కన పెట్టినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు పైన అయితే క్లియర్గా సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ది ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇలా ఈ మనకు ఈ 6 సబ్జెక్ట్స్ గురించి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఫిజికల్ సైన్స్ అలానే న్యాచురల్ సైన్స్ రెండు కంబైన్ చేశారు. ఇక్కడ ఇక్కడ దీంట్లో సైన్స్లో అలా కంబైన్ చేసి యావరేజ్గా తీసుకుని ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా ఈ మార్క్స్ అన్నది వీళ్ళకైతే రావడం జరిగింది. ఇలా మీ స్కూల్ది మీరు తీసుకున్నట్టయితే మీకు కూడా ఇలానే ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఇలానే మార్క్స్ వచ్చింటాయి. అలా దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఈ టోటల్ మార్క్స్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇవి మీకు మెయిన్గా వేసిన ఇంటర్నల్ మార్క్స్, అంటే ఏదైతే మీకు 2020 వేశారో వాటికి వేసిన ఇంటర్నల్ మార్క్స్. దీన్ని బేస్ అయ్యే మీకు ఏదైతే 10th క్లాస్ మార్క్స్ ఉంటాయో వాటిని కూడా వీళ్ళైతే ఇలానే వదులుతారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు ఇవి కూడా కన్సిడర్ చేశారు, వాల్యూ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ కలిపిన తర్వాత మీకు ఈ టోటల్ అయితే వచ్చింది. బట్ నిజానికి మనం ఇవన్నీ కన్సిడర్ చేయకోకుండా ఓన్లీ ఈ 5, ఈ 6 ఏవైతే ఉన్నాయో ఈ 6 మాత్రమే మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ 6 కన్సిడర్ చేసినట్టయితే వీటిని ఆధారంగా మనకైతే 10th మార్క్స్ అయితే వస్తాయి. బట్ అది ఇంకా ప్రాసెస్ అనేది ఉంది. బట్ మనకు మీకు ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఇంటర్నల్ మార్క్స్ వచ్చాయి అన్న వరకు మాత్రమే కాబట్టి ఓన్లీ ఇంటర్నల్స్ మార్క్స్ కోసమే మనం అయితే తీసాం. ఇలా మీరు చూసిన తర్వాత మీదైతే ఏదైతే ఉందో స్క్రీన్ షాట్ తీసుకోండి, అంతే తప్పి అంతకుమించి దీంట్లో ఎటువంటిది మీరు చేయొద్దు. ఆ తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ పైన లాగౌట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోండి. ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాదు అని మీరు అందులో ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టయితే, చెప్పా కదా ఇందాకే మీ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవడం అయితే ఉంటుంది, మీ స్కూల్ తరపున కావచ్చు, గవర్నమెంట్ తరపున కావచ్చు. కాబట్టి ఇలాంటివేవి క్లిక్ చేయొద్దండి. జస్ట్ ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ పర్పస్ మాత్రమే. ఇది ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను.